సో రకరకాల సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు. మ్యాక్సిమం ఏంటంటే మీకు ఒక ఎలక్షన్లో ఒక 4 మంత్స్ 6 మంత్స్ ఉండగా కొన్ని సర్వేలు చెప్తూ ఉంటారు. మీరేంటి 1 ఇయర్ ముందే వచ్చి ఈ సర్వే ఫలితాలు చెప్పడానికి? అంటే జనరల్గా ఏమవుతుందంటే ప్రీ పోలు, పోస్ట్ పోలు, ఎగ్జిట్ పోలు ఇలాంటివి ఉంటాయి. ఎగ్జిట్ పోల్ ఉంటుంది, ప్రీ పోల్ ఉంటుంది, ఇంకా మూడు కూడా అవసరం. మనకి కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎలా ఉంటుందంటే అభ్యర్థి తేలకపోయినప్పటికీ అక్కడ మనం పార్టీ బలాబలాలను బట్టి కూడా విశ్లేషించవచ్చు. ఆ మూడ్ అనేది ఆటోమేటిక్ మారుతుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మొన్నటి వరకు కూడాను ప్రభుత్వ వ్యతిరేకత అనేది తీవ్రంగా గుంభరంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మీకు చెప్తే నమ్మరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి లాంటి ప్రాంతాల్లో మన సర్వే టీం వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు నిజమైన సమాచారం ఇవ్వాల. మనం వేసే క్వశ్చన్ బట్టి వాళ్ళు చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. ఇది ఏదైనా ప్రభుత్వానికి ఇరుకుని పెట్టేటట్టు ఉంటుందా, ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేటట్టు ఉంటుందా, మన పథకాలు ఏమైనా, మనం ఏమైనా పథకాలు కోల్పోతామా, రేపు పొద్దున పథకాల్లో కోత విధిస్తారా, ఇదేమైనా ఈ సర్వే రిపోర్ట్ తీసుకెళ్ళి ఏమైనా ప్రభుత్వానికి ఇస్తారా, వాళ్ళ భయాలు, తెలివితేటలు ఇవన్నీ అసలు చాలామంది ఇవ్వరు, డేటా సరిగ్గా ఇవ్వరు. అలాంటి ప్రాంతాల్లో కూడాను ఇచ్చే వాళ్ళని పట్టుకొని మనం సర్వే చేసాం. సార్, ప్రవీణ్ గారు ఒక విషయం స్పష్టంగా చెప్పండి, పథకాలు ఓట్లు తెచ్చి పెడతాయా? అధికార పక్షంలో ఉంది, అటు ప్రతిపక్షంలో కూడా ఈ ఆలోచన ఉంది. 80% మేము మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో ఒక మాట అన్నారు, మీకు మేము చెప్పిన ప్రతి మాట నెరవేర్చామనుకుంటేనే మాకు ఓటు వేయండి, చాలా ధైర్యంగా చెప్తున్నామని చెప్పి ఆయన అనడం కూడా జరిగింది. ఇది మైండ్ గేమ్ అనుకోవచ్చు, నిజంగానే 80% పథకాలు అందరికి రీచ్ అయ్యాయి అనుకోవచ్చు. ఇప్పుడు మీకు జనరల్గా ఏముంటుందంటే రాజకీయాల్లో మైండ్ గేమ్లు పనిచేస్తాయి, కానీ ఓటర్ల దగ్గరికి వచ్చేసరికి గేమ్లు ఏమి పనిచేయవు. ఆ చివరి నిమిషంలో బటన్ నొక్కేటప్పుడు ఆయనకి ఒకటి మైండ్లో సెట్ అయి ఉంటుంది, ముందు రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసేది అవన్నీ, అది సాంప్రదాయబద్ధంగా వెళ్తున్నాయి సరే, అవన్నీ వేరే చర్చ. కానీ ఆయన సంక్షేమ పథకాల విషయంలో ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి, ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన అలాంటి పిలుపునిచ్చాడు. నమ్మకంతో వెళ్తున్నారా, బ్లైండ్గా వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన నమ్మకంతోనే వెళ్తున్నాడు, కాకపోతే ప్రజలు ఏం ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఇంకా ఆయనకు తెలియట్లేదు. ఎందుకంటే పథకాల్లో కూడాను సంక్షేమ పథకాలు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పట్టణ ఓటర్లలో కొంత అసంతృప్తి ఉంటే వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద సానుకూలత ఉంది పట్టణ ఓటర్లు. అయితే గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి ఏంటి, సంక్షేమ ఫలాలు తీసుకుంటున్నారు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు, తీసుకునేటప్పుడు వాళ్ళకు కొంత కృతజ్ఞత ఉందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటారు, దాంట్లో కూడా మిక్స్డ్ పీపుల్ ఉంటారు. సాంప్రదాయ ఓటర్లు జనసేన వాళ్ళు ఉంటారు, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు. అందుకని ఎక్కువ శాతం మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు ఒక మాట అంటూ ఉన్నారు, ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి ఫలితాలు మారుతూ ఉంటాయని కూడా అన్నారు. అంటే ఎక్కువ శాతం మారదు, కొంతవరకు అయితే కొన్ని ఫిక్స్ అండి. నేను ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు చెప్పమంటే చెప్తాను, అవి ఎటుదెటి చేసిన ఇంకా మరి ఇంకా అనూహ్యమైన ఘటనలు ఏమైనా జరిగితే మనం చెప్పలేం, కానీ ఎటుదెటి చేసినా 100% అవే వాటికి వాళ్ళకే వస్తాయి అనేది చెప్పొచ్చు.